ఇప్పుడే ఏపీకి చెందినటువంటి పలువురు ఉన్నతాధికారులపై కోర్టు ధిక్కరణ విచారణ జరుగుతూ ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించి ఎవరైతే ఈ కేసులో రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంటీ కృష్ణబాబు కృష్ణబాబు గారికి రెండు నెలల జైలు శిక్ష విధించారట అట్లాగే సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ ఆర్టీసీ ఎండిగా ఉన్నటువంటి దో ద్వారకా తిరుమలరావు గారికి వారితో పాటు మరో ముగ్గురు అధికారులకు ఒక్కొక్క ఒక్కొక్కరికి నెల రోజుల పాటు జైలు శిక్ష విధించారట ఇది ఈ ఐదుగురికి అధికారులకి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా కూడా విధించారట హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ ఫీల్డ్ మళ్ళు కోర్టు దిక్కరని పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు పై విధంగా తీర్పు వెలువరించింది ఈ నెల లోపు రిజిస్ట్రార్ రిజిస్టార్ జనరల్ వద్ద లొంగిపోవాలని సదర అధికారులను ఆదేశించింది అంటే పదహారవ తేదీలోపు వీళ్ళు కోర్టులో రిజిస్టార్ దగ్గర లొంగిపోవాలి ఎవరు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపిఎస్ ఆఫీసరు అంటే ఏంటి కోర్టు ఉత్తర్వులని అమలు చేయనటువంటి కారణంగా ఆంధ్రప్రదేశ్లో కోర్టు ఉత్తర్వులను ఏ అధికారులు అమలు చేయటం లేదు ఈ సందర్భంగా అనేక సందర్భాల్లో చీఫ్ సెక్రటరీలు డీజీపీలు సైతం కోర్టు ముందుకు పోయి చేతులు కట్టుకొని నుంచున్నటువంటి సందర్భాలు అనేకం వీటితో పాటు గతంలో కొంతమంది అధికారులకు జైలు శిక్ష విధిస్తే వారు జైలు జైలుకి వెళ్ళటం అంటే చాలా కష్టసాధ్యమైనటువంటి అంశం అండి ప్లీజ్ ఇంకొకసారి పొరపాటు జరగకుండా చూసుకుంటామంటే వాళ్ళకి విచిత్రమైనటువంటి శిక్షణ కూడా కోర్టు వేసింది ఏమని వారంలో మూడు రోజుల పాటు లేదా రెండు రోజుల పాటు మీరు ట్రైబల్ స్కూల్స్కి వెళ్ళి అంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ మీరు క్లీనింగ్ చేయండి లేదా వాళ్ళకి సర్వీస్ చేయండి అక్కడ మీరు ట్రైనింగ్ ఇవ్వండి లేదా వాళ్ళకి అక్కడ పాఠాలు చెప్పండి అని చెప్పి వాళ్ళని ఆదేశించింది పాపం ఎంతమంది వెళ్ళారో ఎంతమంది వెళ్ళలేదో తెలియదు కానీ మొత్తానికి ఇప్పుడు మరలా రెండు నెలలు పెట్టారు కదా పదహారో తారీఖులో వీళ్ళు మరలా కోర్టును ఆశ్రయిస్తారు సో తప్పైపోయింది పొరపాటు చింతిస్తున్నాము మమ్మల్ని ఆఫీసర్లు కావున మాకు కొంచెము వెసులుబాటు కల్పించి మాకు అవకాశం కల్పించగలరంటారు వారు ఏం చేస్తారంటే ఓకే మీరు కూడా హాస్టల్స్కి వెళ్ళి మీరు పిల్లలకి క్లాసులు చెప్పండి లేదంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నుంచోని మీరు కూడా విధులు నిర్వర్తించండి అని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ కూర్చోబెట్టో నుంచోబెట్టావు మొత్తానికి వాళ్ళు చెప్తారు మరలా వీళ్ళు వచ్చేస్తారనమాట మరి సామాన్య మానవుడికి ఎందుకు ఉండదండి అటువంటి విసులుబాటు ప్రగతి గారు ఇప్పుడు అదే ఇప్పుడు ఆఫీసర్లకు ఉంది కదా సామాన్య మానవుడికి కూడా అంతే ఇవ్వాలి కదా అవినాశ్ రెడ్డికి బెయిల్ కి అవకాశం ఇచ్చినప్పుడు మా కామన్ మ్యాన్ కు కూడా ఇవ్వాలి కదా అధికారులకు ఒక న్యాయం రాజకీయ నాయకులకు ఒక న్యాయం కామన్ మ్యాన్ కి మీరు ఇందాక చెప్పారు కదా పిటిషన్ మీద పిటిషన్ వేసుకొని వెళుతూ నచ్చుకునే అవకాశాలు సామాన్యులకి ఒక దారి చూపించారా అని మరి మీకు ఒప్పుకోరు మళ్ళీ కోర్టు అట్లా మనం అట్లా వెళ్తామంటే సామాన్య మానవుడికి కుదరదు సరే ఏం చేస్తాం అర్జే గారు గారు ఏంటండి కృష్ణబాబు గారు ద్వారకా తిరుమలరావు గారు టాప్ ఐఏఎస్ ఒక టాప్ ఐపీఎస్ ఒకరు రెండు నెలలు ఒకరు ఏమైనా నెల రోజులు ఒకరు రాజమండ్రి జైల్లో ఉంటారా లేకపోతే ఇద్దరిని రాజమండ్రి జైలుకి పంపిస్తారా సాధ్యమయ్యే పని అని అంటారా కాబోయే డీజీ రావు కాబోయే డీజీ అన్ని కుదిరితే కాబోయే డీజీ ద్వారకా తిరుమలరావు గారు అన్ని కుదిరినట్లయితే కాబోయే గారు అందులో ఇద్దరు రెండు పేర్లు చూస్తే మనకి ఈ రకమైన వార్త అనేది చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే గతంలో కృష్ణ బాబు గారు కానీ ద్వారకా తిరుమల రావు గారు కానీ ఏ పోస్ట్ చేపట్టినా కానీ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చారు ఎలాంటి ఇది లేకుండా చాలా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా బయటకు వచ్చారు వంశీ గారు అలాంటిది చివరికి వాళ్ళు కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సిఎస్ దగ్గర నుంచి కలెక్టర్ వరకి అదేవిధంగా దాదాపు డీజీ స్థాయి అధికారుల దగ్గర నుంచి ఎస్పీల వరకు మొత్తం ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అందరూ కూడా కోర్టు ధిక్కరణకు వెళ్ళడము కోర్టుకి వెళ్ళడము నాలుగు అక్షింతలు వేయించుకోవడము ఆ తర్వాత ఒక నెల రోజులు శిక్షో లేదంటే ఏదైనా ఫైన్ కట్టి రావడము ఇదంతా కూడా రోజువారీ ఇష్యూ అవుతోంది వంశీ గారు అండి ఒకవైపు ఆ మధ్య చూసాం కాంట్రాక్టర్లకు చెల్లింపులు అది అదే విధంగా ఆ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఇలా అనేక అంశాల మీద ఇలా జరుగుతూ ఉంది ఇప్పుడు కొత్తగా వీళ్ళు మెన్ ఆర్టీసీ ఫీల్డ్ మెన్లకు సంబంధించి వాళ్ళని క్రమబద్దీకరించాలి అని చెప్పి ఎప్పుడో చెప్పినప్పటికీ ఆ రోజు అప్పుడు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా కృష్ణబాబు గారు ఉన్నారు అదేవిధంగా ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు వాళ్ళిద్దరితో పాటు మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులు అంట వంశీ గారు ఇంకా పేర్లు బయటకు రాలేదు ఇంకో ముగ్గురికి కూడా మొత్తం ఐదుగురు ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఆ ఈ రోజు ఐదుగురు సివిల్ స్థాయి అధికారులకు సంబంధించి ఈ రోజు కోర్టు నెల రోజుల జైలు శిక్ష అదే విధంగా ఇంకా ఆ ఫైన్ కూడా వేసింది మొత్తం మీద ఇది ఇక అంటే ఇది ముందైతే మనం చాలా కొత్తగా చెప్పుకున్నాం వంశీ గారు ఇక్కడ ఇప్పుడు అలవాటు అయిపోయింది